వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం బాటపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన జీవితమందరికి ఆదర్శనేమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయగిరిజమ్మ, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ ఆర్ హరిత, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగట విజయభాస్కర్ రెడ్డి, అహోడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగమణి తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న మహాత్మా జ్యోతిబాపుల చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ మంజుల మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా జ్యోతిబాపులే దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. మహిళా సంక్షేమం మీద పనిచేసిన మహాత్మా జ్యోతిబాపులే ఆదర్శప్రాయుడని, సమానత్వం ఉన్న సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పిల్లల పట్ల కానీ సోషల్ రిఫార్మ్స్, అంటే ఇండిపెండెన్స్ టైంలో సోషల్ రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. ఆయన, ఆయన వైఫ్ ముఖ్యంగా ఆడపిల్లలు మహిళల పట్ల అప్పుడు జరిగే కస్టమ్స్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా ఏవేవి కరెక్ట్ కాదనే దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. చిన్నపిల్లలు ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ నుంచి పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళిద్దరు, వాళ్ళు ఆయన ఆయన వైఫ్ ముందు చదువు నేర్పించి తర్వాత ఆడపిల్లలకి పూణేల స్కూల్ కూడా ఏర్పాటు. ఇవే కాకుండా ఆయన విడోస్కి కూడా, విడోస్ కానీ ప్రెగ్నెంట్ మహిళలు కానీ వాళ్ళకి హోము, ఆర్ఫనేజెస్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా వీకర్ సెక్షన్స్ అప్లిఫ్ట్మెంట్ ఆయనకి చిన్నప్పుడు ఒక సందర్భం జరిగింది. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి విషయం కూడా మనకి ఆంధ్రాలో మహిళల పట్ల బాగా స్పందన అనేది ఉంది. మహిళల పట్ల మీరు ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకా ఏ పథకం అన్నా మహిళల పేరు మీద ఇవ్వడం కానీ, ఇళ్ళ పట్టా కానీ, అమ్మఒడి కానీ, ఇంకా మనకి ప్రత్యేకంగా మహిళలు అమ్మాయిలు చదువుకోవడానికి కేజీబీవీలు కానీ, హాస్టల్స్ కానీ, డిగ్రీ కాలేజెస్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ స్కాలర్షిప్ వసతులు ఇస్తూ డెఫినెట్గా ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే దాని మీద బాగా ప్రోత్సాహకం ఉంది. ఇదే కాకుండా మనకి అంగన్వాడీ ద్వారా మహిళల ఆరోగ్యాల మీద కూడా జగనన్న సంపూర్ణ పోషణ ఇలాంటి పథకాల ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకి గ్రూప్స్లో ఉన్న మహిళలు చూసినట్లయితే చేయూత, ఆసరా ఈ పథకాల కింద ఫైనాన్షియల్ ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం వాళ్ళకు ఉంది. సో మహిళా సంక్షేమం మీద పనిచేసిన జ్యోతిరావు గారు ఫూలే ఆయన జయంతి సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఇంకా కూడా ఎక్కువ మంచి సమానత్వం ఉన్న సొసైటీని ఏర్పరచడానికి పనిచేయాలనే దానికి కోరుకుంటున్నాను. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదవాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికలకు పాఠశాల అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ పాఠశాలలో అన్ని కులాల వారితో పాటు ఆయన బడుగు బలహీన వర్గాల వారికి కూడా విద్యను బోధిస్తూ ఉండేవాడు. అంటరాని తనాన్ని నిర్మూలించే దిశగానే పనిచేసేవాడు. అంబేద్కర్ కూడా ఆయన గురువుగా ఉండడం అనేది కూడా జరిగింది. ఆయన సలహాల మేరకు కూడా మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని కూడా రచించడం అనేది కూడా జరిగింది. ఆయన స్త్రీ పురుషులు భేదం అనేది లేకుండా ఇద్దరు సమానము అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం అనేది జరుగుతుంది. మీరు ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి అదే విధంగా మన పదవులు ఇవ్వడంలో కూడా 51% ఇవ్వడం అనేది జరిగింది. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానము అనే నినాదాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం అనేది భారతదేశంలోని ప్రతి ఒక్కరు ఆశించదగ్గ విషయం.